అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు హరిప్రియా రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ G+1 హౌస్ అండి, GHMC అప్రూవ్డ్ హౌస్ అనమాట. మనం చూస్తున్నాం కదా, ఇది సర్వీస్ రోడ్డు, సర్వీస్ రోడ్కి సెకండ్ హౌస్ అనమాట. ఇది చాలా మంచి లొకేషన్లో ఉన్న హౌస్, ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. ఏదైతే మనకి సన్ సిటీకి దగ్గరలో ఉంటుంది, ఐటీ కంపెనీస్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి హౌస్ లొకేషను. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ వాచ్మెన్ ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు ఓనర్ యొక్క నెంబర్ తీసుకొని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ ఏ వచ్చేసరికి మనకి 30 ఫీట్ ఫేజింగ్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. G+1 హౌస్ అండి, న్యూ కన్స్ట్రక్షన్ హౌస్. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లోకి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. ఎందుకంటే మేము డైరెక్ట్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ప్రాపర్టీ యొక్క లొకేషను. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాం, లివింగ్ రూమ్ చూస్తున్నాం అనమాట. స్పేసెస్ లివింగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది. ఇప్పుడు పూజా రూమ్ కూడా ఎంటర్ అవుతున్నాం. పూజా రూమ్ వచ్చేసరికి టైల్స్ యూజ్ చేశారు, వైట్ టైల్స్ చూడొచ్చు మనం. అలాగే మనకి వెంటిలేషన్ పర్పస్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేశారు. దాని పక్కన వచ్చేసరికి కిచెన్ రూమ్ ఇచ్చారు, స్పేసెస్ కిచెన్ రూము. టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ఇచ్చేసారు. అలాగే వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి టోటల్గా 100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో కట్టిన హౌస్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ చూడొచ్చు, ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. అలాగే సీలింగ్ వచ్చేసరికి లిడి లైట్స్ యూజ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్గా మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది, చూడొచ్చు మనం. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 20x35 అండి. అలాగే టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1350 అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయింది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఫస్ట్ బెడ్రూమ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ కోసం అయితే సేమ్ వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. మనం ఇక్కడ ఒక సింక్ వస్తుంది, హ్యాండ్ వాష్ సింక్. దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాత్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. టైల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే కనెక్టింగ్ పాయింట్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి సౌత్ ఫేజ్ హౌస్ అండి. ఫేజింగ్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. GHMC అప్రూవ్డ్ హౌస్. ల్యాండ్కి సంబంధించిన అన్ని లిక్విడ్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అయితే ఫుల్ LRS అయితే కట్టేశారనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి సంప్ అవైలబుల్ ఉంది, బోర్వెల్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి 500 ఫీట్లో వాటర్ పడడం జరిగింది. ఇప్పుడు మనం స్టెప్స్ వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం అయితే మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు గ్లాస్ విండో. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఇవి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి, చాలా మంచి హౌసు. మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా బెస్ట్ రెంటల్ వచ్చే ఏరియాలో ఉందన్నమాట. అలాగే 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూడొచ్చు మనకి గల్లీ కూడా వదిలిపెట్టేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ యొక్క లివింగ్ రూమ్లో ఉన్నాం. స్పేసియస్ లివింగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి సేమ్ వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ చూడొచ్చు మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్తో పాటు మనకి LED లైట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట. GHMC అప్రూవ్డ్ హౌస్ అండి, 100% క్లియర్ టైటిల్ ఉన్న హౌసు. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇప్పుడు మనం పూజా రూమ్ చూస్తున్నాం. పూజా రూమ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఇచ్చారు. అలాగే కిచెన్ రూమ్ కూడా మనకి చాలా స్పేసియస్ కిచెన్ రూమ్ ఇచ్చారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి బండ్లో కూడా జాగీర్లో ఉందండి, సన్ సిటీకి దగ్గరలో ఉందన్నమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ హౌస్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ వెళ్ళి మనకి మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం రైట్ సైడ్ తీసుకుంటే ఫస్ట్ బెడ్రూమ్ వస్తుంది. దాని క్వైట్ ఆపోజిట్లో అయితే మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది. దాని పక్కన వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ చూడొచ్చు, ఫ్లోరింగ్ అయితే సేమ్ మనకి మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ పర్పస్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ఇచ్చేసరికి క్లియర్గా చూడొచ్చు మనం ఇక్కడ. ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 72 లక్షలుగా చెప్తున్నారండి, అది కూడా రీజనబుల్గా చెప్తున్నారు.
మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనం కామన్ బాత్రూమ్ చూస్తున్నాం, టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు, ఫ్లవర్ టైల్స్ అయితే ఉన్నాయి. అలాగే కనెక్టింగ్ పాయింట్స్ అయితే అన్ని క్లియర్గా ఇచ్చేసారు. కామన్ బాత్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉంది. సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు, డిజైన్ అనేది చేంజ్ చేశారు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి సేమ్ వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు క్లియర్గా, అది కూడా చూపిస్తాను మీకు. దాని పక్కన వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తారనమాట, సింక్ ప్రొవైడ్ చేస్తారనమాట. అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు, టైల్స్ అయితే యూజ్ చేశారు. అన్ని కనెక్టింగ్ పాయింట్స్, గీజర్ కనెక్టింగ్ పాయింట్ కానీ, షవర్ కనెక్టింగ్ పాయింట్ కానీ అన్ని క్లియర్గా ఇచ్చేసారు. వెస్టర్న్ స్టైల్లో ఇస్తారనమాట ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి. చాలా మంచి హౌస్, లొకేషన్ హౌస్ అండి, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్, న్యూ హౌస్ అండి, కొత్త హౌస్, ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట. క్లియర్గా చెప్తున్నాను, ఇది ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. చూసుకునే ముందు అయితే మీ క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి, క్వాలిటీ ఏ విషయంలో ఎక్కడైనా మనకి చేంజెస్ అయ్యే విషయం అయితే ఉంటుంది. చాలా మంచిగా అయితే కట్టడం జరిగింది మాట అనమాట. కాకపోతే క్వాలిటీ అనేది ఒకసారి అడిగి తెలుసుకోండి, తీసుకునేటట్టయితే ఏ మెటీరియల్ యూజ్ చేశారు ఏంటనేది, కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే అడిగి తెలుసుకోండి ఒకసారి కొనుక్కునేటట్టయితే. 100% వాస్తు ప్రకారం అయితే కట్టాడని క్లియర్గా చూపిస్తున్నాను. ఇక ఇవి వచ్చేసరికి స్టెప్స్ టు టెర్రస్ అనమాట. టెర్రస్కి వెళ్ళి స్టెప్స్ చూడొచ్చు, సేమ్ వైట్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ టెర్రస్ వ్యూ ఒకసారి చూపిస్తాను అండి. టెర్రస్ వ్యూ చూపించిన తర్వాత ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు సంబంధించిన ప్రాపర్టీ ఎటువంటి ప్రాపర్టీ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే ఉంది కింద వాట్సాప్ నెంబరు, దానికైతే మీరు రిక్వైర్మెంట్ అయితే పంపించండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము హౌజెస్ అనేది ఏదైనా హౌస్ కానీ ప్రాపర్టీ కానీ చూసి మీకు పెట్టడం జరుగుతుందన్నమాట. టోటల్ టెర్రస్ వ్యూ చూడొచ్చండి, మనకి పిల్లర్స్ వేసే వదిలిపెట్టేశారు. నెక్స్ట్ పోషన్కి పర్మిషన్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వాటర్ ట్యాంక్స్ చూడొచ్చు, 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి, ఏదైతే సర్వీస్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట. చాలా మంచి లొకేషన్లో ఉన్న హౌస్, బండ్లో కూడా జాగీర్లో ఉంది, సన్ సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఐటీ కంపెనీస్ వాళ్ళకైతే చాలా బెస్ట్ హౌస్, ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. చుట్టూతో అయితే హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు, చాలా క్లియర్గా ఉన్నట్టు, క్లియర్ డీటెయిల్ ఉన్న హౌస్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.